హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శరణ్య ది క్రేజీ గర్ల్. ఈ వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాను. జ్ఞానానికి ప్రశాంతతకి చిహ్నంగా బుద్ధుడిని పిలుస్తారు. బుద్ధుడు ప్రవచించిన ధర్మాలని పాటిస్తూ బౌద్ధం ఒక మతంగా వెలిసింది. మనం ఏ బుద్ధుడి విగ్రహాన్ని చూసినా ప్రసన్న వదనంతో కనులు మూసుకొని జ్ఞానం చేస్తున్నట్టు కనిపిస్తారు. బుద్ధుడి విగ్రహాలు చూస్తే ఒక రకమైన ప్రశాంతత మనకి అనిపిస్తుంది. బుద్ధుడి విగ్రహానికి ఉండే శక్తి అలాంటిది. మరి అందుకే చాలా మంది బుద్ధుడి చిత్రపటాలు కానీ చిన్నపాటి విగ్రహాలు కానీ తమ ఇంట్లో పెట్టుకుంటారు. అలా చేయడం వల్ల వాళ్ళింట్లో ప్రశాంతత ఉంటుందని అనుకుంటారు. మనం చాలా చోట్ల బుద్ధుడి విగ్రహాలు కానీ బుద్ధుడి చిత్రపటాలు కానీ చూస్తూ ఉంటాం. వాటిని తీక్షణంగా పరిశీలిస్తే మనకు విషయం అర్థమవుతుంది. బుద్ధుడి తలపై రింగులు రింగులుగా ఉండడం మీరు ఎప్పుడైనా గమనించారా? అది జుట్టు అయి ఉండొచ్చు లేదా కిరీటం అయి ఉండొచ్చు అని మనం అనుకుంటాం. కానీ అది జుట్టో కిరీటమో కాదు. దీని వెనక ఒక కథ ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నారట. ఆయన గంటల తరబడి జ్ఞానంలో మునిగిపోయి ఉన్నారట. బయట ఏం జరుగుతుందో కూడా ఆయనకి పట్టడం లేదు. ఈలోపు మిట్ట మధ్యాహ్నం సూర్యుడి నుంచి వచ్చే ఎండ మండిపోతూ ఉంది. ఆ సమయంలో ఒక నత్త ఆయన్ని గమనించింది. ఆయన ఎండ మండిపోతున్నా జ్ఞానంలో మునిగిపోయి ఉన్నారని గ్రహించింది. ఇంకా ఇలాగే కొనసాగితే ఎండ వేడి ఆయన మోడికి తగిలి ధ్యానం చేయడం కష్టమవుతుందని భావించింది. తాను ఆయన తలపై కూర్చుంటే తన శరీరంలో ఉండే తేమ వలన ఆయనకి ఎండ వేడి తగలకుండా ఉంటుందని భావించి ఆయన తలపై ఎక్కి కూర్చుంది. అలాగే ఆ నత్త వెనుక మరికొన్ని నత్తలు, మొత్తం 108 నత్తలు ఆయన తలపై ఎక్కి కూర్చున్నాయట. అయితే ఆ వేడి వలన నత్తలు తమ ప్రాణాలు కోల్పోయినాయి. బుద్ధుడికి జ్ఞానోదయం కలిగేంత వరకు అవి అక్కడే ఉన్నాయట. బుద్ధుడికి జ్ఞానోదయం కలిగించడం కోసం అవి ప్రాణాలు వదిలేసుకున్నాయని చెప్తారు. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.